पश्चिम गोदावरी, నేను పోటీ చేసి భీమవరం నియోజకవర్గం పట్టణంలో జనవాణి కార్యక్రమం వచ్చి విచ్చేసిన నాయకులకి జన సైనికులకి వీర మహిళలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ లేదా ముఖ్యంగా భీమవరానికి సంబంధించి 220 పైచలకు ప్రస్థానానికి అర్జీలు వచ్చాయి. ఇంకా షార్ట్ అవుట్ చేస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా జనవాణి కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతా ఉన్నాను. ఒక పొలిటికల్ పార్టీ యొక్క బాధ్యత ప్రజా సమస్యల మీద పరిష్కరించడం, ప్రజా సమస్యల్ని అడ్రస్ చేయడం, వాటికి పరిష్కార మార్గాలు వెతకడం. ఎలక్షన్లు దాంట్లో ఒక భాగం తప్ప ఎలక్షన్లే భాగం కాదు. అందుకని జనసేన ముందు నుంచి కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాగానే నేను వచ్చి అడిగింది, రాత్రి దిగ్గానే మన భీమవరం డంపింగ్ యార్డ్ సమస్య ఏమైంది అని. ఈరోజుకి ఆ సమస్య అలాగే ఉంది, దాన్ని అడ్రస్ చేసేవాళ్ళు లేరు. ఒక్కొక్క ఎన్నికలో ఒక ఎమ్మెల్యే 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి, 150 కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి ఉన్నారు. కానీ ప్రజలందరి ఆరోగ్యానికి సంబంధించి మన భీమవరం డంపింగ్ యార్డ్ ఉదాహరణకి ఆ సమస్యని పరిష్కరించడానికి ఎవరు ముందుకు రారు? ఎందుకంటే దాంట్లో డబ్బులు ఉండవు, పేరు రాదు, కానీ మన జీవితాలకు మనకి జబ్బులు కానీ అంటువ్యాధులు కానీ మన ఇల్లు శుభ్రంగా పెట్టుకొని మొత్తం ఊరు బయటంతా చెత్తేసుకుంటే అది మరి రేపు పొద్దున మన ఇంట్లోకి రాదని గ్యారంటీ ఏమిటి? అందుకని ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా జనసేన ముందుకెళ్తా ఉంది. నాకు నిజంగా భీమవరం ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన మద్దతుదారులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నిన్న రాత్రి 1 గంటకు వచ్చినప్పుడు కూడా సామాన్యంగా మనం చూడం, అలాంటి సమయంలో కూడా అంతమంది దాదాపు ప్రతి మన మండపేట నుంచి వచ్చే దారి పొడవున భీమవరం వచ్చే వరకు, ఈ హోటల్ ఆనంద హోటల్ దగ్గరికి వచ్చే వరకు, విడిదికి ఇక్కడ నేను విడిది చేసిన హోటల్కి వచ్చే వరకు మొత్తం దారి పొడవున మీరందరూ వచ్చి ఇంత ఘనస్వాగతం పలికినందుకు మనస్ఫూర్తిగా నా హృదయం బరువెక్కి మనస్ఫూర్తిగా నాకు మద్దతు పలుకుతున్న జనసేనతో ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారి అండగా, సీనియర్ నాయకులు ఉమ్మడి రాష్ట్ర సభాపతిగా చేసిన పెద్దల నాదెండ్ల మనోహర్ గారు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చిన్నబాబు గారు, వీరందరూ అండగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా జనసేన నాయకులు పేరు పేరున రాజుగారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈ జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను.